హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ దిల్గా బరాజ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆదివాసి దినోత్సవం సందర్భంగా మన ఛానల్ తరఫున అయితే ఒక ట్రైబల్ ఉండే విలేజ్ కి అయితే మనమైతే అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. సో ఫ్రెండ్స్, నేను మీ నుంచి కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలను. మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఇక్కడ వంటకాలు మొత్తం రెడీగా అయితే ఉన్నాయి. మనమైతే ఆలస్యం చేయకుండా అయితే ఆదివాసి గ్రామానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన విలేజ్ లో అయితే పెద్దల సమక్షంలో ఆదివాసి జెండా అయితే ఎగరవేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి అయితే మనం వచ్చేద్దాం. సాంబారు, సేమియా. ఓకే ఫ్రెండ్స్, మరి అడగగానే ట్రాక్టర్ పంపించే వజ్రాజం గారికి మేము థ్యాంక్ చెప్పుకుంటున్నాం. అడగగానే ట్రాక్టర్ పంపించారు మాకు. మా టీమ్మేట్స్ మొత్తం రెడీగా ఉన్నారు. ఇక అలసి చేయకుండా మనమైతే అర్జెంట్గా వెళ్ళిపోదాం. బీహార రైసు, పాపడాలు, పాపడాలు, ఆలు కర్రీ, సాంబార్ అయితే చేయడం జరిగింది కదా. ఇక జనాలు మొత్తం అయితే వర్క్లోకి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇంకా అందరూ అయితే ఇక్కడికి వచ్చినాక మనమైతే కార్యక్రమం అయితే మనమైతే స్టార్ట్ చేసేద్దాం. లైటింగ్ అయితే పోయేటట్టున్నది. లైటింగ్ పోకముందే మన వర్క్ అయితే మనం కంప్లీట్ చేసుకుని మనమే వెళ్ళిపోదాం. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మనకు చదువు నేర్పిస్తుంది, వాళ్ళు యూనిఫామ్ ఇస్తారు, వాళ్ళకి బుక్స్ ఇస్తారు, అన్ని కూడా అన్నం వాళ్ళే పెడతారు. మీరేం లేదు, మీకు మీకున్నంత మీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు స్కూల్ కు పంపేటట్టు చూడండి. పిల్లలు మీ పిల్లల్ని మీ మనం కష్టపడుతున్నాం అన్నట్టు వాళ్ళని కూడా కష్టపెట్టకండి. వాళ్ళు కొద్దిగా చదువు పంపిస్తే మీకన్నా కొద్దిగా ఎత్తు ఎదగొచ్చు వాళ్ళు. ఓకేనా?
లైటింగ్ మొత్తం పోయేటట్టుంది, తొందరగా కనిపిస్తుంది. సాంబార్ ఉన్నది సార్, ఒకవేళ మీ వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళి ఉన్నా వచ్చి తీసుకెళ్ళండి, ఏం కాదు వాళ్ళ కోసం మీరు ఫుడ్ ఉండాలని ఉండలేదు కదా. ఏం కదా అండి పెడతా, బయటకు వెళ్తే మీ వాళ్ళు ఏం కాదు తీసుకెళ్ళండి. చూడా చూడా దోస్తాం, మరి ఇంతటితో ఈ గుడి అయితే అన్నదాన కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది. మరి ఓకే అన్న, మరి వస్తాం అయినా అందరూ బయన్న. మరి ఫ్రెండ్స్ అన్నం మిగిలింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక పక్కన ఒక చిన్న విలేజ్ ఉంది, ఒక 8 ఇల్లు ఒక ఇల్లు ఉంటే ఆ విలేజ్కి వెళ్ళేసి మనం అయితే మీరు కూడా అక్కడ ఇచ్చేసేది. ఇక్కడ ఈ ఊర్లో ఒక లైట్ కూడా లేదు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఏం లైట్ అంటే ఇది సోలార్ లైట్ ఇంట్లో, ఇంటి వరకు లోపల సోలార్ లైట్ ఉన్నది, ఇంకా బయట మొత్తం చీకటే మొత్తం. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసారు కదా, వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరిగి మేమైనా పొరపాటు చేసి ఉంటే ఆ పొరపాటు అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఆ పొరపాటు ఏం జరగకుండా మేము చూసుకుంటాం. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంతకుముందు వీడియో ముగిస్తాను, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీ తెలుగు బాయ్ బాయ్.